ఈ రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వం మరి గ్యాస్ ధరలు ఎక్కువగా పెంచేయడంతో మరి పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దుఃఖిస్తున్నారు ఎందుకంటే మరి గ్యాస్ ఒక పేద ప్రజలు గ్యాస్ తీసుకోవాలంటే ఒక 1000 రూపాయలు పెట్టి తీసుకోవాలంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దీనిపైన చర్య తీసుకొని మరి త్వరలోనే ఈ గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుకుంటున్నాను నా పేరు లక్ష్మి సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను मरी గ్యాస్ ధరలు బాగా వెరిగిపోయినాయి ఉన్నోడంటే కొనగలుగుతాడు లేనోడు కొనలేడు ఎక్కడి నుంచి కొంటాడు వాడు పొద్దంతా కష్టం చేసొచ్చి వాడు 1000 రూపాయలు గ్యాస్ పెట్టిననుకో మళ్ళ బియ్యం ఉప్పులు ఏమే పెట్టి తెచ్చుకుంటాడు వాడు ప్రభుత్వం నుంచి ధరలు పెంచి 1000 రూపాయలు చేస్తే మళ్ళ వాడు పిల్లలని కూరగాయలు దానికి దీనికి కష్టమైతది తర్వాత ఇంకేం చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చి మంచి చేస్తది అనుకుంటే ఈ అన్ని ధరలు పెంచుతా ఉంటే గ్యాస్ వాడకుంటే రేపు పొద్దున కట్టలపోయి నడి రోడ్లో పెట్టుకొని వండుకొని ఏర్కొచ్చుకొని అప్పుడు వంట చేసుకోవాల్సి వస్తది నా పేరు విజయ సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నా రోజు రోజుకు గ్యాస్ ధర పెరుగుతా ఉంది పెళ్ళం పిల్లలు లేక బతకలేక ఈ కష్టం చేసుకోలేక ఈ గ్యాస్ ధరలు పిల్లల ఫీజులు అవి ఇవి కట్టాలంటే చాలా కష్టం గ్యాస్ ధరము తగ్గించాలని చాలా చెప్తున్నా మోడీకి పెళ్ళం పిల్లలు లేరని ఆ బాధ్యతలు అవి తెలివై ఈ రోడ్డు మీద ధర్నా చేయ కట్టెల పొయ్యి పెట్టి ధర్నా చేయాలని అనుకుంటున్నా నా పేరు మానస సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను మోడీ గ్యాస్ చాలా ధరలు పెంచేశాడు లేని వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నది కష్టాలు చేసుకొని బతకాలంటే బతకలేకపోతున్నాము ఇంకా కొంచెం తగ్గించాలని చూస్తున్నాము లేదంటే స్ట్రైక్ చేస్తాము